యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఉదయం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సేవపై ప్రధాన ఆలయం నుంచి తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ కొండపైన గల విష్ణు పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టంను అర్చకులు కన్నుల పండగగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను చక్రస్నానం చేయించారు. చక్రస్నాన మహాఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చి తరించారు. లక్ష్మీ సమేతుడైన యాదాద్రీషుడు స్నానమాచరిస్తున్న సమయంలో యాదాద్రివాస యాదగిరీష గోవింద గోవింద అంటూ భక్తులు జయజయ హర్షధ్వనాల మధ్య మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఫిబ్రవరి 21వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీన అష్టోత్తర శతకటాభిషేకంతో ముగియనున్నాయి.